ఏదైనా తమదాకా వస్తే గానీ తెలియదు అంటారు. అంటే ఆ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో, ఒక రాష్ట్రాన్ని నెట్టుకు రావాలి అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు, అంత చిన్న విషయం కాదు. ప్లస్ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్న సమయంలో ఒక ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టిన, దానికి సంబంధించి ఏమీ చేయలేని పరిస్థితుల్లో, తర్వాత ఆ ఉపద్రవం వచ్చిన తర్వాత దాన్ని అరికట్టేందుకు నియంత్రించేందుకు ప్రయత్నాలు తీసుకుంటున్నప్పుడు బురద జల్లే ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి. ఇటువంటి టైంలో నిజాలు తెలుసుకుని ఎవరు గ్రేట్ అనే విషయాన్ని కూడా ఒక్కొక్కసారి ఒప్పుకోక తప్పదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదే జరిగిందంట. జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, అలాగే ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయానికి సంబంధించి జగన్ గ్రేట్ అంటూ ఒప్పుకున్న సందర్భం తెలుగుదేశం పార్టీ అని ఇప్పుడు ప్రధానంగా ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటని చూసుకుంటే కనుక, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదో రకంగా, అంటే ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి విధ్వంసాన్ని అడ్డుపెట్టుకుని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకురు పెట్టాలని తెలుగుదేశం పార్టీ తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది. అయితే ఇటువంటి టైంలో టీడీపీ సీనియర్ నేత దూలిపాల నరేంద్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. అందులో 2018-19 ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పెరిగింది అంటూ అంగీకరించడం. అంటే ఇక్కడ ఏంటంటే 18-19లో 1.57 లక్షల కోట్ల ఆదాయం వస్తే 19-20 ఆర్థిక సంవత్సరంలో 1.87 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది అని చెప్పి ఆ లేఖలో రాశారు. అంటే చూడండి, అప్పుడు 1.57, ఇప్పుడు 1.87. ఇక్కడ గమనించాల్సిన విషయం అదే, ఇప్పటి వరకు జగన్తో తొగలక పాలనని, రాష్ట్రంలో జగన్ ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో ఎవరికి అర్థం కావట్లేదు, జగన్ చూస్తుంటే పరిశ్రమలు పారిపోతున్నాయి, ఆదాయం గణనీయంగా తగ్గిపోతుంది, లభోదిమో అన్నారు మొన్నటి వరకు. కానీ ఇప్పుడు అంటే అది బురదజల్లే ప్రయత్నం అనుకోండి, కానీ ఇప్పుడు ఈ లేఖ చూస్తే వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నారు 2018-19తో పోలిస్తే 2019-2020లో 2020లో 30 కోట్ల అదనంగా ఆదాయం పెరిగిందని ఆ లెక్కలు బట్టి చూస్తుంటే. అప్పుడు జగన్ పరిపాలన, జగన్ ఎంత ధీటుగా పరిపాలిస్తున్నారు, జగన్ గ్రేట్ అని చెప్పి ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే. అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచిన పాలకుడు చేతకానివాడా లేదంటే చేతనైనవాడా అనేది ఇప్పుడు ఒకసారి ప్రతిపక్షాలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అనమాట. అది కూడా వాళ్ళు రాసిన లేఖ సాక్ష్యంగానే ఇప్పుడు ఈ విమర్శలు మొదలయ్యాయి. ఎందుకంటే రాష్ట్ర ఆదాయాన్ని వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి, లేదంటే విదేశీ ప్రయాణాలకు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు అంచనాలను వేయాలను పెంచేసి మద్దతుదారులకు దోచిపెట్టిన వాడు చేతకానుడు అవుతాడా, లేదంటే రాష్ట్ర ఆదాయం పెరిగిందని ఒప్పుకోవడం ద్వారా పరిపాలనలో జగన్ గ్రేట్ అని చెప్పి టీడీపీ ఒప్పుకున్నట్లయిందా అనేది ఇప్పుడు ప్రధానంగా ఆలోచించుకోవాలనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. అంటే తమ అధినేత పరిపాలనలోని డొల్లతనాన్ని ఆ పార్టీ సీనియర్ నేత దూలిపాలే స్వయంగా గాలి తీసేశారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. నిజానికి దూలిపాలతో ఆ లేఖ రాయించిన చంద్రబాబే అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. జీతాలను 2 వాయిదాల్లో చెల్లించాలన్న జగన్ నిర్ణయంపై ఉద్యోగులను రెచ్చగొట్టేందుకు టీడీపీ ఒక పద్ధతి ప్రకారం ఈ లేఖను విడుదల చేస్తే, తామేంటో నిరూపించుకున్నాం, ఆల్రెడీ నిరూపితమైంది, టీడీపీయే వైసీపీ గ్రేటు, జగన్మోహన్ రెడ్డి గారు గ్రేటు అని ఒప్పుకున్నారని చెప్పి ఆ లేఖని తమకి పాజిటివ్ గా ప్రసారం చేసుకుంటుంది వైఎస్ఆర్సీపీ. ఇక్కడ లాజిక్ ఇదనమాట. అంటే వీళ్ళు అది ఊహించలేదు, ఇంత ఆదాయం పెరిగింది అయినా మీకు జీతాలు ఎందుకు ఇవ్వరని చెప్పి ఉద్యోగులు రెచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ దూలిపాల నరేంద్ర గారితో ఆ లేఖను విడుదల చేస్తే దాన్ని వైఎస్ఆర్సీపీ పాజిటివ్ గా మలుచుకుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు మా హయాంలోనే ఇంత ఆదాయం పెరిగింది, చూసుకోండి ఎవరు గ్రేటు అనే విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తూ వస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి ఆ పోలవరం ప్రాజెక్టులు రీటెండరింగ్ విషయంలో 2 కోట్ల రూపాయలు ఆదా చేశారు. ఇవన్నీ కూడా ఒక పక్క మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ ఒక ఎక్సైజ్ రూపంలో బడ్జెట్ మీద ప్రభావం పడినా సరే, అది రాష్ట్ర ఆదాయం తగ్గిపోతున్నా సరే, ఒక పక్క ఈ ఆదాయాన్ని పెంచే వేరే మార్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళడం శభాష్ అనిపించుకునే పరిస్థితిలో ఉంది. స్వయాన టీడీపీఏ ఆ మాట ఒప్పుకున్నట్లయింది, అందుకే ఈ లేఖ సాక్ష్యం అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు, అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.